ఎట్లా వచ్చినావు వీడికి? లేదు కదా. ఎట్లా వచ్చినావు అన్న వీడికి? ర్యాపిడోకి వచ్చాను. ర్యాపిడోకి వచ్చినావు. ర్యాపిడో ఒక డబ్బులు అయితే ఇవ్వాలి. ఎంత ఇచ్చినావు? 40 rupees ఉంటుంది. 40 rupees ఇచ్చినావు. 40 rupees ఒక ర్యాపిడో అతనికే ఇచ్చినప్పుడు, మీరు ఒక నియోజకవర్గం నుంచి రిప్రజెంట్ చేసేటప్పుడు రాకపోకలకు లేకపోతే మాట్లాడడానికి కష్టం వచ్చినటువంటి ఓ పేద రైతును ఆదుకోవడానికి, నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవడానికి డబ్బు అయితే అవసరం కదా. ఏదైతే ఆ ఈసీ ప్రిస్క్రైబ్డ్ లిమిట్ ఉంటుందో అంతవరకు ఉంటుంది అన్న. వేల కోట్లు ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ లేక బాండ్స్ లో దండుకున్న డబ్బులు, అంత డబ్బులు అయితే అవసరం లేదు కదా. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్ లో బీజేపీ వచ్చేసి నేషనల్ లెవెల్లో 7,665 crore rupees, అది సగం సగం లెక్కలు చెప్తేనే ఇంత తేలింది. అంత దండుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆ దండుకున్న డబ్బుతో ఎన్నికల ప్రలోభాలే కదా వీళ్ళు చేసేది. మాకు ఎన్నికల్లో మేము ప్రలోభం చెయ్యం కాబట్టి మాకు అంత డబ్బు అవసరంలా. ఏదైతే ఈసీ ప్రిస్క్రైబ్డ్ లిమిట్ ఉంటుందో రేపు ఎన్నికలకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి 38-40 lakhs, అంత డబ్బు అయితే చాలు కదా. వేల కోట్లు 100 crore అవసరం లేదు కదా. ఇప్పుడు వినుకొండ చూడండి, లేకపోతే రాష్ట్రంలో ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కానీ వైసీపీ కానీ బీజేపీ ఏ అభ్యర్థి పోటీ చేసినా 100 crore బరాబర్ ఖర్చు చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకుని ఉన్నారు వీళ్ళు. రైట్. సో మాకు అంత అవసరం లేదన్న. రైట్. ఎన్ని స్థానాల్లో గెలుస్తారు జయ భారత్ నేషనల్ పార్టీ? సైజబుల్ నెంబర్ అన్న, సైజబుల్ నెంబర్ సీట్స్ గెలుస్తుందన్న. అంటే అందాలి, అంటే ఇంటర్నల్గా సర్వేస్ జరుగుతున్నాయి కదన్న. ఆ సర్వే రిపోర్ట్ రాకుండా ఏ కాన్స్టిట్యూన్సీ సిచ్యువేషన్ ఏంటో తెలియకుండా నేను అప్రాక్సిమేట్ ఒక వేగ్ నెంబర్ చెప్పలేను కదా. ఇప్పుడు వైసీపీ ఒక కపట స్లోగన్ ఇస్తుంది, వై నాట్ 175 అనేసి. మేము అలా చెప్పలేం కదా. మాకు అంత అయినో దాన్ని ఏమంటారు, అంత ప్రజల్ని అంత ఘోరంగా మభ్యపెట్టే ఆలోచనలు మాకు లేవు కాబట్టి మభ్యపెట్టలేము. అసలు డెమోక్రసీ పాజిబుల్ అన్న, డెమోక్రసీ పాజిబుల్ కాదులే. కానీ ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక అంశం చెప్పండి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చేది ఉంది ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ఇప్పుడు ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కూటమి కానీ లేకపోతే వైసీపీ కానీ మీద జనాల్లో ఒక విసుగు ఉందన్న. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తా, రీజన్ చెప్తా దీనికి నేను. 14-19 బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు ఒక పక్షంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి మోసం చేశారు వీళ్ళు. అది ప్రత్యేక హోదా సాధించాలా, పోలవరం ఇన్ టైంలో పూర్తి కాలేదు, తర్వాత రైల్వే జోన్ తీసుకురాలేదు, కడప స్టీల్ ప్లాంట్ పూర్తి కాలేదు, తర్వాత రాజధానిలో కరప్షన్ జరిగిందనేసి అతన్ని చంద్రబాబు నాయుడు గారు నోడిచ్చారు. సో 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి సెంటర్లో పవర్లో ఉండే బీజేపీ ద్రోహం చేస్తుంది. మళ్ళీ ఆ బీజేపీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో less than 1% ఓట్ షేర్ ఉన్న బీజేపీని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు. అదొక ఆస్పెక్ట్ వీళ్ళ నమ్మరు అనేదానికి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు వెళ్ళే టైంకి ఆయన చెప్పిన ఒక మోసపూరితమైన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఒకటి ఫుల్ఫిల్ చేయాలి. అది రాజధాని అమరావతిగానే ఉంటుందన్నారు, అది చేయాలి. రాజధాని 3 ముక్కలు అన్నారు సార్, 3 ముక్కల్లో 1 ఇటుకు కూడా సరిగ్గా పెట్టలేదు. నెంబర్ వన్, పోలవరం 2021 పూర్తి చేస్తానన్నాడు, అది అవ్వలేదు. 23 అన్నాడు, 24 అన్నాడు, ఇప్పుడు 26-27 అంటున్నాడు. పోలవరం పూర్తి కాల, సొంత జిల్లాకు కడప స్టీల్ ప్లాంట్ తీసుకురాలేదు. తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకగాను ఒక ప్రైవేట్ అయినో మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందో అది ప్రైవేట్ పరం అవుతా ఉంటే దాన్ని ఆపలేకపోయారు. కేంద్రం మెడల్ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు, 20-25 ఎంపీలు ఇస్తే అది తీసుకురాలేదు ఆయన. ఇన్ రివర్స్ ఆయన కేంద్రానికి ఆయనే ఇన్నో సరెండర్ అయిపోయి మెడల్ వస్తూ ఉన్నాడు ఆల్వేస్. అదొకటి ఫెయిల్యూర్ అయింది. తర్వాత ఆయన 2024 ఎన్నికలకు వెళ్ళే నాటికి నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి ఐ విల్ కన్ఫైన్ లిక్కర్ ఓన్లీ టు 5-star hotels అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 5-star hotels అనే తర్వాత వెళ్ళు కానీ ప్రతి ఊళ్ళో ప్రతి గల్లీకి ఒక బెల్ట్ షాప్ ఓపెన్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక మద్యం ఏరులై పారే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చాడు. సో వీళ్ళు ఇద్దరు ఫెయిల్యూర్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వీళ్ళిద్దరిని విశ్వసించేదానికి సాహసంగా లేరు. దే ఆర్ లుకింగ్ ఫర్ యూనో ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్. అది ఆల్టర్నేటివ్ ఫోర్స్ జయ భారత్ నేషనల్ పార్టీ లీడ్ చేస్తున్నట్టు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కాబోతుందన్న. అవుతుందంటారా పక్కాగా? లక్ష్మీనారాయణ జేడీ గారికి అండ్ జగన్మోహన్ గారికి టర్మ్స్ ఏ విధంగా ఉన్నాయి? మంచిగా ఉన్నాయా? అసలు టర్మ్స్ ఏముంటాయో, టర్మ్స్ ఏమన్నా ఏముండవు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారే పార్టీ పెట్టించారు అని చెప్పేసి బయట వార్తలు వినిపిస్తున్నాయి. నేను ఇందాక చెప్పే కదా, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మేమంటే గిట్టని వాళ్ళు, మా వాళ్ళు ఇబ్బంది కలిగే వాళ్ళు, ఈయనో ఈ గ్లోబల్ ప్రచారాలు లేపుతున్నారు. మరి తెలంగాణలో ఎవరు పెట్టించారు మా పార్టీని? మహారాష్ట్రలో ఎవరు పెట్టించారు? జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఏమైనా పెట్టించారు, వాళ్ళ తాతగారు ఏమైనా పెట్టించారు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మహారాష్ట్రలో జగన్మోహన్ రెడ్డి గారు తాతయ్యను పెట్టించారు. ఏపీలో ఒక్క మాత్రమే పెట్టడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అన్నిటి కాడ పెట్టుకుంటే ఇట్లా ఇటువంటి మాటలు మీ స్పోక్ అక్కడ కూడా ఇక్కడ కూడా ఎవడో అక్కడ ఎవరో పెట్టిస్తే వేరే దగ్గర కూడా ఎవడో పెట్టించాలి కదా. వేరే దగ్గర కూడా ఎవడో పెట్టించాలి, మాకు అంత స్తోమత లేదు కదా. మీరు చెప్పేదాని ప్రకారం లేకపోతే మా మీద అసత్య ప్రచారాలు చేస్తున్న వాళ్ళ ప్రకారం మాకు స్తోమత లేదు పార్టీ పెట్టేదానికి. మా వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు అనుకుందాం, మీరు చెప్పిందే కరెక్ట్. మహారాష్ట్రలో ఎవరు పెట్టించారు? తెలంగాణలో ఎవరు పెట్టించారు? వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. ఓకే, ఇప్పుడు తెలంగాణలో మీరు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? చేస్తున్నాం. ఎన్ని నియోజకవర్గాల్లో? అంటే ఇప్పటి వరకు కొన్ని నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు వెళ్ళి వాళ్ళు అప్లికేషన్స్ ఇచ్చారు. వాళ్ళలో ఎంతమంది ఫైనల్ అవుతారో ఇంకా వేరే వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో నాకే పర్సనల్ ఒక ఇద్దరు ఫోన్ చేస్తే మీరు విజయవాడ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో కన్సల్ట్ అయ్యి మీ రెజ్యూమ్ ఇవ్వండి, కన్సిడర్ చేస్తారని చెప్పారు. ఓకే, ప్రపోజల్స్ అయితే వస్తున్నాయి. ప్రపోజల్స్ వస్తాం. ఒక రైట్, ఫుల్ ఫ్లెచ్డ్ గా 2 రాష్ట్రాల్లో అయితే మీ పార్టీ ర్యాన్ చేస్తా ఉన్నారు. 3 రాష్ట్రాలు. 3 ఇప్పుడు ఫుల్ ఫ్లెచ్డ్ గా మహారాష్ట్రలో కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికలు అక్కడ కూడా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. ఓకే, రైట్.
సో ఓకే, అంటే ఒక యువకుడు రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం అనేది చాలా అభినందనీయం. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంకొక అంశం ఏంటంటే, ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు మనవాడు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, ముందుగా మీ అధ్యక్షులు జడి లక్ష్మీనారాయణ. నిజాయితీకి నిలబెట్టు నిదర్శనం అన్న. పవన్ కళ్యాణ్. ఇన్కన్సిస్టెన్సీ. చంద్రబాబు నాయుడు. వెన్నుపోటు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ద ఫాదర్ ఆఫ్ సూట్ కేస్ కంపెనీస్. వైఎస్ షర్మిల. సో అన్న చేతిలో మోసపోయిన చెల్లి. కేసీఆర్. ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత అస్తిత్వం కోసం పోయిన పాకులు ఆడుతున్న వ్యక్తి. రేవంత్ రెడ్డి. డైనమిక్ లీడర్. జయప్రకాష్ నారాయణ. సమాజంలో మార్పు కోసం మార్పు రావాలని పరితపించే వ్యక్తి. బొల్లా బ్రహ్మనాయుడు. అవినీతి తిమింగలం బూతులు రాయుడు. జీవి ఆంజనేయులు. సొంత గ్రామానికే కనీసం బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయలేని ఒక అసమర్థ నాయకుడు. నారాయణ మనోహర్. జనసేన పార్టీని సర్వనాశనం చేసిన వ్యక్తి. కొడాలి నాని. రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తి. పేరుని నాని. చిడతలు వాయించే దానికి బాగా సరిపోతాడు. ఆర్కే రోజా. పాలిటిక్స్ ని దిగజార్చిన వ్యక్తిగా చూడు. విడుదల రజని. ఎన్నికల్లో కార్యకర్తలకు బుల్లెట్లు కొనిపించి బుల్లెట్లతో ఈయనో ఎలక్షనీరింగ్ చేసేలానో నాయకురాడు. లోకేష్. ఏదో నో తనకు తనుగా ట్రాన్స్ఫార్మ్ అవ్వను అవ్వాలని అనుకుంటున్న వ్యక్తిగా చూస్తాను లోకేష్. చిరంజీవి. పెనుకొండ నియోజకవర్గాన్ని ఒక హోలిస్టిక్ ఈనో మేనర్లో అభివృద్ధి చేయాలని కోరుకుంటున్న వ్యక్తి అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.